హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మోక్ష కల్చర్ దిస్ ఇస్ మానికా సో ఈ రోజు ఎపిసోడ్లో దుపట్టాస్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఈ దుపట్టాస్ అనేవి చాలా చాలా క్లాసీగా ఉంటాయి సింపుల్ ప్లెయిన్ అవుట్ఫిట్ వేసుకొని దుపట్టా వేసుకున్నారంటే చాలు లుక్ ఆటోమేటిక్గా బాగా చేసేస్తాయి అన్నమాట అలాంటి కలెక్షనే చూపించబోతున్నాను సో పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేయమంటున్నాను కదండి మన అడ్రస్ కూడా నోట్ చేసుకోండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి అపోలో వెళ్ళే రోడ్లో వస్తున్నారంటే మీకు రోడ్ నెంబర్ 70 జర్నలిస్ట్ కాలనీ అనే లేన్ కనబడుతుంది రైట్ సైడ్లో అదే ఫిలిం నగర్ జంక్షన్ నుంచి వస్తున్నట్లయితే లేన్ మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది లేన్ ఎంటర్ అయి ఫస్ట్ లెఫ్ట్లోనే మన స్టోర్ ఉంటుందండి మీకు అడ్రస్లో ఏ ప్రాబ్లం అనిపించినా కాల్ చేయండి లొకేషన్ షేర్ చేసి గైడ్ చేస్తాము కుదరని వాళ్ళు మీకు నచ్చిన కలెక్షన్ని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపించి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు ఎపిసోడ్లో దుపట్టా చూడండి ఫస్ట్ వేసుకోవడమే మంచి దుపట్టా వేసుకున్నాను సింపుల్ కుర్తా వేసుకున్నా కానీ దుపట్టా వల్ల లుక్ అనేది బాగా కనబడుతుంది కలర్ కూడా చూస్తున్నారు కదా బ్రింజాల్ కలర్కి పిస్తా గ్రీన్ కలర్తో తీసుకున్నాం ఆల్ ద ఫోర్ సైడ్స్ మనకి ఇలా పిస్తా గ్రీన్ బార్డర్స్ వచ్చాయి ఈ టూ సైడ్స్ అయితే నీట్గా సిల్వర్ జరీతో టెంపుల్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అయితే అంతా కూడా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ అటువైపున ఇటువైపున మనకి ఇలా లైన్స్ వచ్చాయండి ఎండింగ్లో నీట్గా సిల్వర్ జరీ లైన్స్ వచ్చాయి టెసల్స్ వచ్చాయి కొన్ని దుపట్టాస్ ఏంటంటే మళ్ళీ పీకో చేయించుకోవాల్సిన పని ఉంటుంది ఈ దుపట్టాస్కి అయితే అవసరం లేదండి పీకో కూడా చేపించుకోవాల్సిన పనే లేదు అండ్ ప్రైస్ చెప్పేస్తాను 2700 2700 అదే ఈ పిస్తా గ్రీన్ అయినా ప్లెయిన్ బ్లాక్ వైట్ ఏ అవుట్ఫిట్కైనా కూడా బాగుంటుందండి వెరీ లైట్ వెయిట్ కూడా కొన్ని దుపట్టాస్ మనం హ్యాండిల్ చేయలేక వేసుకోము ఇవి అలా కాదనమాట కంఫర్టబుల్గా ఉన్నాయి నెక్స్ట్ దుపట్టా చూద్దాం సో మన నెక్స్ట్ దుపట్టా చూస్తున్నారు కదా ఇందాక చూపించిన ప్యాటర్న్లోనే నెక్స్ట్ కలర్ అనమాట బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అంతా ఫ్లోరల్ ప్రింట్సే బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా పింక్ బార్డర్స్ వచ్చాయి సేమ్ సిల్వర్ జరీతో వచ్చిందండి టెంపుల్ స్టైల్తో బాడీ పార్ట్ అంతా ఫ్లోరల్సే చాలా నీట్గా ఫ్లోరల్స్ వచ్చాయి కిందికి వెళ్ళే వరకు లైన్స్ టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి చూడండి మీకు అంటే కొందరు అనుకుంటారు చిన్న దుపట్టాస్ ఏమో అనేసి లేదు ఫ్రీ సైజ్ వరకు కూడా వస్తాయన్నమాట దుపట్టా అంటేనే ఫ్రీ సైజ్ ఉంటుంది సో ఒక టీనేజ్ నుంచి కంప్లీట్ పెద్దవాళ్ళ వరకు అందరికీ దుపట్టా అనేది హెల్ప్ అవుతుంది అండ్ ఇప్పుడు టెంపుల్స్లో దుపట్టా అనేది మ్యాండేటరీ కదండి సో మన దగ్గర కూడా మంచి దుపట్టా ఉండాలి అనుకుంటే ఇలాంటి దుపట్టాస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ సింపుల్గా స్టైలిష్గా స్కార్ఫ్ లాగా అలా మల్టీపర్పస్గా యూజ్ అవుతుందండి దుపట్టా పైన ఇన్వెస్ట్ చేయడంలో తప్పే లేదని చెప్తాను నెక్స్ట్ దుపట్టా చూద్దాం సో పార్టీ వేర్ దుపట్టా కావాలి అనుకుంటే ఈ దుపట్టా చూడండి మంచి యెల్లో దుపట్టా బనారస్ దుపట్టా అన్నమాట ప్యూర్ బనారస్ దుపట్టా బాగుంది కదండి ప్యాటర్న్ వచ్చేసి హాఫ్ వైట్ పర్ల్ వైట్ అలాంటి అవుట్ఫిట్స్ పైకి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో బోత్ ద సైడ్స్ మనకి గోల్డెన్ జరీ వీవింగ్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ లీవ్స్తో 3-4 inches బార్డర్ వచ్చేసింది బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీతో ఫ్లోరల్స్ వచ్చాయి శారీలో అంటే మనకి దుపట్టా ఎలా అంటే మంచి ఒక బనారస్ శారీ ఉంటుంది కదా అలాంటి లుక్ ఉందన్నమాట వెరీ కంఫర్టబుల్ లైట్ వెయిట్ అండి బనారస్ జూట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కింద కూడా చూడండి మనకి ఎలా వచ్చిందో సింపుల్గా లైన్స్ ఇచ్చారు గోల్డెన్ జరీతో అండ్ అలాగే టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి సింగిల్గా వేసుకోవచ్చు కొందరు ఏంటంటే లెహెంగాస్ పైకి కూడా అలా సైడ్కి వేసుకుంటూ ఉంటారు కదా అలాంటి వాటికి కూడా వేసుకోవచ్చు కుర్తాస్ పైకి అండ్ శారీస్ కూడా ప్లెయిన్ శారీస్ ఇప్పుడు దుపట్టా వేసుకొని అంటే మనం ఫ్లాంట్ చేస్తున్నారు కదా అలాంటి లుక్కి కూడా ఇలాంటి దుపట్టాస్ బాగా సెట్ అవుతాయి చాలా బాగుందండి ప్యాటర్న్ అండ్ ప్రైస్ మనకి 5000 రూపీస్ పడుతుంది 5000 రూపాయలు నెక్స్ట్ చూద్దాం సో మన నెక్స్ట్ దుపట్టా చూస్తున్నారు కదా పర్పుల్ కలర్లో ఉందండి ప్యూర్ బనారస్ బాందనీ దుపట్టా ఫ్యాబ్రిక్ అంతా కూడా ప్యూర్ జార్జెట్ అండ్ బోత్ ద సైడ్స్ బనారస్ స్టైల్ వీవింగ్తో ఫ్లోరల్ అండ్ క్రీపర్స్ వచ్చేసాయి మధ్యలో కూడా సేమ్ అలాగే ఫ్లోరల్స్ వచ్చాయి అంటే ఇలా డైమండ్ లాగా ఇచ్చి ఫ్లోరల్స్ ఇచ్చారు అండ్ మధ్యలో అంతా కూడా వైట్గా కనిపించేదంతా బాందిని ప్రింటెడ్ వెరైటీ కాదండి ప్రతి ఒక్కటి నాట్ చేసి కలర్లో డిప్ చేసిందనమాట ప్రాక్టీస్ బాందిని సో చాలా టైం టేకింగ్ ప్రాసెస్ చూడ్డానికి బాగుంటుంది నీట్ లుక్ అనమాట ప్రైస్ మనకి 11,500 11,500 ప్యూర్ వెరైటీ అండ్ ప్రాక్టీస్ బాందిని కాబట్టి ఈ రేట్ పడుతుంది మీకు కావాలి అనుకుంటే ఇందులో ఏదైనా కలర్స్ కావాలి అనుకున్నా వాట్సాప్ చేయండి మన వాళ్ళు హెల్ప్ చేస్తారు సో మన లాస్ట్ది వచ్చేసి పట్టు దుపట్టా చూపిస్తున్నానండి పట్టు దుపట్టా ఏంటంటే
మనకి పార్టీ వేర్ లుక్ ఇచ్చేస్తుంది, సింపుల్ కుర్తాస్కి అయినా కానీ. సో మనకి కలర్ చూస్తున్నారు కదా, కలర్ ఏంటంటే గిచ్చకాయ షేడ్ అంటారు కదా, లైట్ టాఫీ కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్, టూ సైడ్స్ బ్లూ బార్డర్స్ గోల్డెన్ స్ట్రాప్ అండ్ అలాగే ఎలిఫెంట్ బార్డర్స్ వచ్చాయి. బాడీ పార్ట్లు అంతా కూడా చిన్న చిన్నగా పికాక్స్ లాగా ఇచ్చారు. సో శారీ అంతా అంటే మనకి ఈ దుపట్టా అంతా కూడా ఇంతేనండి, గోల్డ్ సిల్వర్ జరీ వీవింగ్తో మనకి ఇలా పీకాక్స్ వచ్చాయి అండ్ బార్డర్స్ కూడా రిచ్గా ఇచ్చారు. కింద బార్డర్ కూడా చూడండి, అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేవి కూడా మంచిగా ఒక 12 inches వరకు బార్డర్స్ ఇచ్చేసి టాసల్స్ ఇచ్చేసి ఎండ్ చేశారు. బాగుంది కదండి పట్టు, కాబట్టి లుక్ అనేది చాలా క్లాసీగా ఉంటుంది. మంచి అంటే ఇప్పుడు నేను వేసుకుంది నార్మల్ కుర్తా కాబట్టి మీకు అంత లుక్ తెలియదు, అదే మీరు కనుక క్లాసీ అవుట్ఫిట్ వేసుకొని ఇది కనుక యాడ్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రైస్ 8,000 rupees పడుతుందండి. సో చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లోని దుపట్టా కలెక్షన్, హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. సో ఈ నెక్స్ట్ ఎపిసోడ్ అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.